దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశం మీదకి వెళ్ళి ఈ జన్మదినసారి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన కాలేజీకి రావడం జరిగింది. కాలేజీలోని విద్యార్థులందరూ మన ఇళ్లకి మన ఇంట్లోని చెప్పు ఉపయోగిస్తే ఏమవుతుంది, ఉపయోగించకుండా ఏముంటాయి అనే దాని భాగంగా దీని మనకు తెలియజేయడానికి శ్రీ ముదిగండి రవీందర్ రెడ్డి గారి సతీమణి ముదిగండి ఉమ్మగారు రెండు నిమిషాలు మాట్లాడదు సార్. ఇక్కడ మొదలుపెట్టారు దేశాన్ని స్వచ్ఛంగా చేస్తూనే స్వస్థ భారత్ అన్నారు, ఆ తర్వాత ఫిట్ ఇండియా అన్నారు, నెక్స్ట్ బ్యాన్ ప్లాస్టిక్ అన్నారు. ఇది ప్లాస్టిక్ బ్యాన్ అనగానే ఒక విధంగా ప్రజల్లో ఇంత డ్రాస్టిక్ స్టెప్ అవసరమా, ఇంత కన్వీనియంట్గా మనం హ్యాపీగా గడిచిపోతున్న టైంలో ఒక ప్లాస్టిక్ బ్యాన్ పెట్టడం ఎంతవరకు సమంజసము అనే భావన చాలామందిలో ఉన్నందుకు మేమందరం ఏమనుకున్నామంటే ఒక అవగాహన సదస్సు పెట్టాలి, అందరికీ తెలియాలి. ప్లాస్టిక్తో అడ్వాంటేజెస్ ఉన్నాయి, దాంతోపాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే డిసడ్వాంటేజెస్ ఓవర్టేక్ చేస్తాయో అడ్వాంటేజెస్ని, అప్పుడు మనం దాన్ని కంటెయిన్ చేయాలి. లేకపోతే ముందు ముందు ప్లాస్టిక్ మనం ఇప్పటివరకు ప్లాస్టిక్ కంట్రోల్ చేస్తూ వచ్చాం, ప్లాస్టిక్ మనం కంట్రోల్ చేస్తుంది. సో ఆ సిచ్యుయేషన్ రాకుండా ఉండాలి అంటే మనం ఇప్పటి నుంచి ఏదో కొన్ని డ్రాస్టిక్ స్టెప్స్ మొదలు పెట్టాలంటే దిస్ ఈస్ ద వన్, దట్ ఈస్ ప్లాస్టిక్ బ్యాన్ ఆన్ నాట్ ఆల్ ప్లాస్టిక్ థింగ్స్ బట్ ఓన్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే జనరల్గా మీకు అందరికీ తెలిసి మీరు అంతర్భాగం అయిపోయింది మన జీవితంలో. రోజు బయటికి రాగానే వచ్చేప్పుడు ఒక ఏదో చిన్న వస్తువు తీసుకోవాలన్నా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకొని తీసుకొని కొనుక్కొని వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళే లోపల 4-5 ప్లాస్టిక్ కవర్లు చేతిలో ఉంటాయి. ప్రతి ఒక్క కుటుంబంలోంచి 4-5 వ్యక్తులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏదో వస్తువు కొనుక్కొని వచ్చేప్పుడు 1-2 ప్లాస్టిక్ కవర్లు తెచ్చేవారికి ఇంట్లో ఎన్ని ప్లాస్టిక్ కవర్లు జమ అవుతాయో మీ అందరికీ తెలుసు. సగటున మన భారతదేశంలో ఒక రోజులో 26,000 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ క్రియేట్ అవుతుంది. 26,000 టన్నులు అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, 26,000 లారీలు టన్నులు నింపుకొని పోతూ ఉంటే మీరు జస్ట్ ఇమాజిన్ ఇన్ వన్ డే మొత్తం మన ఇండియాలో క్యాలిక్యులేట్ చేస్తే అన్ని టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ క్రియేట్ అవుతుంది సింప్లీ బికాస్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే మ్యాక్సిమం మనకు ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి, నెక్స్ట్ కమ్స్ ద ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ స్పూన్స్ ఇవన్నీ కూడా ఓకే, మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. వీటి స్పిల్ కాకుండా ఏదైనా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అని వాడుతున్నామో సరే అంతవరకు బాగానే ఉంది, కానీ అవి లేకుండా గడపలేమో అన్న పరిస్థితి తెచ్చుకున్నాం. కానీ వాటి వల్ల డిసడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయంటే మనకు కొంతమంది చదువుకున్న పిల్లలకు చాలామంది తెలిసి ఉండొచ్చు. మీకు జనరల్గా ఈవెన్ మోరల్ క్లాసెస్లో చెప్పడం కానీ లేదా సైన్స్ క్లాసెస్లో చెప్తూ ఉంటారు ఇట్ ఈస్ నాన్ బయోడిగ్రేడబుల్, దట్ మీన్స్ అది భూమిలో ఎప్పటికీ కలిసిపోతుంది. 1000 ఇయర్స్ మీరు ఒక ప్లాస్టిక్ కవర్ అలా ఉంచండి, హాయిగా చెక్కు చెదరకుండా అలా ఉంటుంది. కానీ దాన్ని అదే ప్లాస్టిక్ కవరు మట్టిలోకి వెళ్ళి చెట్లకు వేళ్ళకు అడ్డం పడుతుంది, జంతువుల దాంట్లో ఆరోగ్య మన ఆహార వ్యవధ వేసి పడేస్తే జంతువులు తిని వాటి కడుపులోకి వెళ్ళి పెయిన్ఫుల్ డెత్, స్లో అండ్ పాయిజనస్ అండ్ పెయిన్ఫుల్ డెత్ ఉంటుంది. ఈ మధ్య మీరు న్యూస్లో చదివాను లేదు, ఒక ఆవు ఏదో కడుపు నొప్పి అని చెప్పి తన యజమాని ఆపరేషన్ చేయిస్తే ఆ దాని కడుపులో 65 కిలోల ప్లాస్టిక్ బయటపడింది. జస్ట్ ఇమాజిన్ ఒక్క ఆవు కడుపులో 65 కిలోల ప్లాస్టిక్ అంటే పాప అది ఎంత నరక యాతన అనుభవించుంటుంది. దేశం కోసం యూజ్ చేసే ప్లాస్టిక్ని మన పాపాల కోసం పాప మూగ జీవులు నష్టపోవట్లేదా? మీకు కనిపించే ఆవులు ఎద్దులు మీరు కుక్కలు ఈ పిల్లులవి చూస్తున్నారేమో, మనకు కనిపించని 100,000,000,000 సీ క్రీచర్స్ ఈ సీలో ఉండే ఫిష్ కానీ డాల్ఫిన్స్ ఆల్ దీస్ ఆర్ ఆల్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ప్లాస్టిక్. మనం ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసి అంతవరకే యూజ్ చేస్తే విదిన్ 20 ఇయర్స్ ఓషన్స్లో సీస్లో రివర్ బాడీస్లో ఫిష్ కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉంటుంది. దిస్ ఈస్ ఎ సర్వే డన్ బై ద సైంటిస్ట్. దిస్ ఇప్పుడు స్టాప్ చేయకపోతే ఎప్పుడు చేయలేము. బాగా నష్టపోయాక బాధపడి ఏమీ లాభం లేదు. ఈ మధ్య ఈరోజు నాకు ఒక కార్యకర్త చెప్తున్నారు గురించి సూక్ష్మంగా ఆలోచిస్తే అర్థమయ్యేది ఎందుకు వస్తుంది, జస్ట్ బికాస్ ఆ ప్లాస్టిక్ కవర్స్ అడ్డం పడి వాటర్ సీపేజ్ ఆగిపోయింది, డ్రైన్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి, ఓవర్ఫ్లో అవుతున్నాయి. సో మీరు యూజ్ చేసి అనుకుంటే నేను ఒకటే కదా ప్లాస్టిక్ కవర్ వాట్ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ అని మీకు అనిపిస్తుండొచ్చు. కానీ లార్జ్ యూజ్ చేస్తున్నప్పుడు ఈచ్ పర్సన్ అలాగే అనుకుంటూ పోతే మనం పర్యావరణాన్ని రక్షించుకోలేము. మనము మన ఆరోగ్యము కాపాడుకోవాలి, మన చుట్టూ ఉన్న జంతువులు పక్షులు అలాగే
దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. మీరు అంతగా అది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొత్తం ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే మేము ఎలాగా, ఎందుకంటే జీవితంలో అంతర్భాగం అయిపోయింది ప్లాస్టిక్, అంత టెన్షన్ ఏం లేదు. సింగిల్ యూజ్, స్టాప్ యూజింగ్ సింగిల్ యూజ్ బిలో 50 మైక్రాన్ ప్లాస్టిక్ కవర్స్ కానీ, ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ యూజ్ స్టాప్ చేయండి. యూజ్ చేస్తే ఇట్ విల్ బి ఎ బిగ్ కాంట్రిబ్యూషన్. దీనికి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. మీరు యూజ్ చేసే ప్లాస్టిక్ కవర్స్ బదులు ఒక జూట్ బ్యాగ్ కొట్టే అది మీకు 4 ఇయర్స్ మంత్ ఉంది. ఒక జూట్ బ్యాగ్ 4 ఇయర్స్ వరకు పాడవకుండా నీట్ గా ఉంటుంది. ఆ లోపల మీరు 600 ప్లాస్టిక్ కవర్స్ ని స్టాప్ చేయొచ్చు యూజ్ చేయండి. వన్ సింగిల్ పర్సన్ విత్ వన్ జూట్ బ్యాగ్. దిస్ ఈస్ వన్ ఆల్టర్నేటివ్. దెర్ ఆర్ మెనీ అదర్ ఆల్టర్నేటివ్స్. క్లాత్ చేయొచ్చు. ఇంకా కావాలంటే ఇప్పుడు కొత్త కొత్త మెటీరియల్స్ వస్తున్నాయి, యూజ్ అది చేయొచ్చు, రీయూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ అవగానే మీరందరి మనందరి మంత్రం ఒకటి ఉండాలి, రీయూజ్, రెడ్యూస్ అండ్ రీసైకిల్. సో వీ హ్యావ్ టు బీ యూజింగ్ వాట్ ఎవర్ ప్లాస్టిక్ కవర్ మనం తీసుకెళ్ళామో దాన్ని రీయూజ్ చేయండి. అత్యవసరమైన పరిస్థితుల్లో ఒకటి తీసుకెళ్ళొచ్చు, అది రీయూజ్ చేయండి. రీయూజ్ టిల్ వెన్ ఎన్నిసార్లు యూజ్ చేయగలిగితే అంత. ఆ తర్వాత రెడ్యూస్ చేయండి. బయట ఇన్ఫ్లుయెన్స్ బయటకు వెళ్తారు, ఒక క్లాత్ బ్యాగ్ ఫోల్డ్ చేసుకొని మీ బ్యాక్ ప్యాక్స్లో పెట్టుకోండి. పిల్లలందరూ బ్యాక్ ప్యాక్స్ పట్టుకెళ్తారు కదా, ఎక్కడికి వెళ్ళినా మీకు నవడేస్ ఐసీ ఎవరైనా సారీగా బ్యాక్ ప్యాక్. అందులో ఒక రెండు క్లాత్ బ్యాగ్స్ ఒక జూట్ బ్యాగ్ పెట్టుకుని వెళ్ళండి. సో మచ్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ ప్లాస్టిక్. సో దాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. మీరేం చేయాలి మీ సొసైటీ కంటే, ఎప్పుడు సొసైటీని మీకు ఇవ్వాలి మనకు గవర్నమెంట్ చేయాలని ఆలోచించకుండా మీ ప్రయత్నం మీరు చేయొచ్చు. మీ ఈ సింగిల్ స్టెప్ ద్వారా యూ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు ద ఎన్వైరన్మెంట్. ఇది ఒక ఐ థింక్ యూ కెన్ ఆల్ ఫైండ్ అవుట్ మోర్ ఆల్టర్నేటివ్స్. దీనికి ఏం చేయాలి, పేపర్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, ఆల్ దీస్ థింగ్స్. మోర్ ఓవర్ మాకేమనిపించిందంటే ఈ ప్లాట్ఫామ్ చిల్డ్రన్ వల్ల, ఈ స్టూడెంట్స్ వల్ల బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు అనిపించిందంటే మేము ఇక్కడ చెప్తే మీరు ఒక 100 మంది విన్నారు ఇక్కడ. ఈరోజు రాత్రి మీరు ఇంటికి వెళ్ళే లోపల ఇది వైరల్ చేసేస్తారు, ప్లాస్టిక్తో ఇవన్నీ నష్టాలు ఉన్నాయి. బికాజ్ మీరు సోషల్ యూజ్ మీడియా యూజ్ ఎలా ఉంది, 1 పర్సన్ కెన్ కాంటాక్ట్ అబౌట్ 100 and 1000 పీపుల్ ఇన్ ఫ్యూ మినిట్స్. సో మీరు ఈ వర్డ్ని స్ప్రెడ్ చేయాలి. ప్లాస్టిక్ బ్యాన్ గురించి ప్రధానమంత్రి మోదీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ముందు మన దేశాన్ని, మన భూమాతను రక్షించుకోవాలంటే ఇదొకటి ఒక చాలా స్ట్రిక్ట్ మెజర్ తీసుకోవాల్సిందే. అండ్ ఐ థింక్ మీరు ఇంటికి వెళ్ళి మీరు ఒక్కరే కాకుండా మీ పేరెంట్స్కి, సిస్టర్స్, బ్రదర్స్, ఎవరి సిబ్లింగ్స్ ఉన్నా, రిలేటివ్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయాలి. దిస్ ఇస్ వెరీ గ్రేట్ కాంట్రిబ్యూటర్ సొసైటీ. ఐ బి హ్యాపీ ఫర్ ఆల్ దాట్. మరి భారతదేశ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, మరి ప్లాస్టిక్ రైతను ఎందుకు దేశమంతా అడ్వర్టైజ్ చేయాలంటే ప్లాస్టిక్ రైతను తీసేసి మరి అందరూ మన నాటకాలంలో మన అమ్మ వాళ్ళు అందరూ బజారు పోయినట్టు పోయేది, ఆ బట్ట సంచుల్లో అన్ని తీసుకొచ్చి పెట్టేది. అప్పుడు ప్రజలు, అప్పుడు మన వాళ్ళంతా అమ్మ వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ అందరు బట్ట సంచులే వాడేది. ఇప్పుడు అందరు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ రకరకాల జబ్బులు రావడానికి కారణము ప్లాస్టిక్ గురించే. అందుకనే మన ఇంటి అమ్మ వాళ్ళకు కానీ అందరికి కానీ ప్రతి ఒక్కరు చెప్పాలి, ప్లాస్టిక్ను వాడకూడదు, అందరు బట్ట సంచులు యూజ్ చేయాలి అని చెప్పండి మీరు కూడా. మరి మన భారతదేశ ప్రధాని కూడా అంతమంది సురక్షితంగా ఉండాలంటే ఈ అవకాశం తీసుకున్నారు కాబట్టి మనందరం పాటించి మరి అందరం ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని మరి వినియోగించుకొని మన దేశ ప్రధానికి మరి అందరి కృతజ్ఞతలు చెప్పుకొని ఈ అవకాశం మంచి అవకాశం అని మనందరం పాటించుదాం. మనమే రక్షించుకుందామని మీరందరూ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం. ఎందుకంటే ప్లాస్టిక్ గురించి వివరించారు. ప్లాస్టిక్ అనేది మనం తినే పంట మీకు ఎక్కడికి వస్తుంది, బియ్యం అయితే ఎరగల్లా లేకుండా తర్వాత అయిపోయింది. 5-6 సంవత్సరాలు కూడా అది కలిగిపోయింది. కలిగిపోక దాని వలన వివిధ రకాల కాబట్టి పన్నేం లేదు. కానీ మీకు మాత్రం మీరు అంత ప్లాన్ 28 సంవత్సరాలు లోపలి మీకు రోగాలతో బాధపడకుండా ఉండాలంటే మీరందరూ కూడా మీ అమ్మన మీరు ముఖ్యంగా మీరే మీ అమ్మ నాన్నలు ఏం చేయలేరు. మీ అమ్మ నాన్న చేస్తే అమ్మ ఇవన్నీ తీసుకోకపోయి నేను వంటకొచ్చుకో. కానీ మీరు ప్లాస్టిక్ రైత అనేది అమ్మ నాన్నకు చెప్పాలి. మీరే స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఈ 100 మంది ఇంకొక 100 మందికి చెప్పాలి. అసలు అప్పుడే ఎంత తప్ప ఏదో ఒక నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అది ప్లాస్టిక్ జరగదు. మనం దాని కార్యాచరణ పెట్టి
మీ అమ్మ నాన్నలకు సూచించి వంకాయలు వండని, బెండకాయలు వండని, బియ్యం వరి వండని, మక్కపిల్లలు మొక్కలు వండని, ఏదైనా కానీ మనం ప్రతి తినే వస్తువు కింద ప్లాస్టిక్ ఉంటుంది. దాని ద్వారా మనందరికీ విషయాన్ని మీరు అందరూ తప్పనిసరిగా పాటించడం చెప్పవద్దు. యజమాన్యానికి చైతన్య యజమాన్యానికి ఒక చిన్న నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, మనం నిజంగా మన యువకులందరూ ఇక్కడ యువకులందరూ కూడా మన దేశభక్తులమేనా? దేశభక్తులమే అవునా కాదా? దేశం కొరకు ఏమైనా చేయాలన్నా ఉందా? చేయాలి తప్పకుండా. ఇంతకుముందు అంటేనేమో స్వతంత్రం రాకముందు యువకులందరూ కూడా దేశానికి స్వతంత్రం రావాలని చెప్పి కొద్దిమంది ఏమో హింసాయుక్త పద్ధతి లేకపోతే సత్యాగ్రహ పద్ధతి మనందరూ ప్రాణ త్యాగాలు చేసి ఇక్కడ స్వతంత్రం తీసుకొచ్చాం. ఇవాళ స్వతంత్రం భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. ఎంతోమంది యువకులందరూ పిల్లలందరూ కూడా మన ప్రాణ త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. దాని తర్వాత మనం తెలంగాణను కానీ లేకపోతే భారతదేశాన్ని కానీ మంచి దేశంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు కొన్ని కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మేమందరూ కూడా కొన్ని కార్యక్రమాలు చేశాము. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పేద విద్యార్థులందరూ కూడా బుక్స్ ఇవ్వాలని చెప్పి, అట్లాగే ఏదైతే చాలా హాస్టల్స్ ఉన్నాయి, కొన్ని హాస్టల్స్లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది, అట్లాంటి వాళ్ళకు దుప్పట్లు ఇవ్వడం, వస్తువులు ఇవ్వడానికి అట్లాంటి కార్యక్రమాలు చేశాం. అట్లాగే యువకులందరూ మనం చూస్తున్నాం ఇవాళ ప్రతి ఇంట్లో కూడా డెంగ్యూ కానీ వచ్చి ప్లేట్లెట్ పట్టిపోయి రక్త అసలు రక్తం దొరికే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీలో ఉన్న యువకులు అట్లాగే సామాజిక స్పృహ ఉన్న యువకులందరూ కలిసి రక్తదాన శిబిరాలను మేము ఈ జిల్లాలో అత్యధికంగా నిర్వహించడం జరిగింది. దాంతోపాటు పరిసరాలు శుభ్రంగా ఉంటే, పరిసరాలు శుభ్రంగా ఉంటే ఎట్లాంటి రోగాలు రావనే ఉద్దేశంతో ఎక్కడైతే బస్తీలలో వెనుకబడిన బస్తీలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానమంత్రి గారు చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దానికి మనం ఏం చేస్తున్నాం, పొత్తున లేవగానే కళ్ళు తెలిసి లేవు తెలియగానే మనం ఏం చేస్తాం, పళ్ళు తోమడమే ప్లాస్టిక్తో మొదలైతుంది. దాని తర్వాత ఆంధ్రపాదర స్నానం చేద్దామంటే కూడా ప్లాస్టిక్ ప్యాకెట్ ఉంటుంది, ప్లాస్టిక్ మొత్తం చేస్తుంది. టీ తాగడం కూడా లాస్ట్ టీ తాగాలంటే కూడా కొంత ఇళ్లలో కప్పులు ఉంటాయి, గ్లాసెస్ ఉంటాయి, కొద్ది మంది ఇళ్లలో ప్లాస్టిక్ గ్లాస్లో టీ తాగి వస్తుంటారు. దాని తర్వాత మనం రాసే పెన్ను ప్లాస్టికే, మనం కూర్చుండే చైర్ ప్లాస్టికే, మనం వాడే సెల్ ఫోన్ ప్లాస్టికే, ప్లాస్టిక్ మన జీవితం మన ఎంబడి ఒక మృత్యువులాగా ఎంబడొస్తుంది. దానికి కారణం ఏంటంటే ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఏదో అశోక్ రెడ్డి గారు చెప్పారు, అక్కయ్య గారు చాలా విషయాలు చెప్పారు. మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా పర్వాలేదు, కానీ మీరందరూ ఇవ్వాలంటే విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అవునా కాదు? మీరందరన్నా కనీసం ఈ ప్లాస్టిక్ను నిషేధించాలనే ఉద్దేశంతో మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఒకసారి నేను అనుకోకుండా ఇక చూసే రాజకీయంగా గులాబీ మొక్కలు లేకపోతే దొంగల మొక్కలు నీళ్ళు లేక ఎండిపోయి ఉన్నప్పుడు దానికి నీళ్ళు పోతే ఇంకసారి మంది అది విషయం దగ్గర దాన్ని చూసే సంతోషం ఉన్నప్పుడు ప్లాస్టిక్ వాడకం వల్ల ఎంతో మంది చిన్న గ్రామానికి నష్టం కలిగించే ప్లాస్టిక్ చూస్తున్నాడు. ఎదగొండ నుంచి మాట్లాడడం ఏంటంటే భారతదేశంలో యువకులందరూ కూడా కనిపించదు ఏమని మీరందరూ కూడా ప్లాస్టిక్ నిషేధిస్తే ఇలా మీ రకమైన లాభాలు ఉంటాయని మన ప్రధానమంత్రి అసలు మనిషి ఆయన చెప్పినప్పుడు మా దేశం కొరకు మన ధర్మం కొరకు ఇవాళ నేను చెప్తుంటాను అంటుండాలి ప్రతి ముందు నేను నా పేరు ఉచ్చరిస్తా. దీంట్లో భాగస్వాములు అవుతారు సంతోషంగా వీళ్ళందరూ కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇచ్చినటువంటి పిలిపించినటువంటి పర్యావరణ పరిరక్షణ కోసం అదేవిధంగా మరి ఈ యొక్క ప్లాస్టిక్ రహిత నిర్మాణం కోసం ఏదైతే ఉద్యమం చేస్తున్నారో దాంట్లో మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా భావస్వాములు అవుతారనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక మనందరం చేస్తున్నాం. నేను పేరు చెప్పి నా పేరు నేను చంద్ర రెడ్డి అని నేను మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశయం
మేరకు నా దైనందిన జీవితంలో పునర్వినియోగం లేని ప్లాస్టిక్ ను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రకృతి ప్రసాదించిన నీటిని రక్షిస్తానని, వృధా చేయబోనని, నీటి నిర్వహణ పద్ధతుల ద్వారా